ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవ శోభ. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా చక్రస్నాన మహోత్సవం. తిరుమలలో ఘనంగా శ్రీవారి గరుడోత్సవం. వైశాఖ పున్నమి వెలుగుల్లో అంతర్యామి అభయప్రదానం. వేసవి రద్దీకి అనుగుణంగా తిరుమలలో భక్తులకు మెరుగైన ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు జేఈఓ ఆదేశం. వసంతోత్సవంలో హరిపట్టపురాణి సోయగం. భక్తుల తన్మయత్వంతో పులకించిన తిరుచానూరు క్షేత్రం. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. భక్తుల గోవిందనామ స్మరణతో పులకించిన ద్వారకా తిరుమల క్షేత్రం. టీటీడీకి అనుబంధంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో నెలవైన శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఆళ్వార్ తీర్థంగా పిలువబడే కపిలతీర్థంలో చక్రస్నాన వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం చక్రస్నాన వేడుకలు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు పల్లకపై ఆలయ చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో చూర్ణాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లు ఓ పల్లకిపై, చక్రతాళ్వార్ మరో పల్లకిపై కొలువు తీరి మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో విహరిస్తూ కపిలతీర్థంకు చేరుకున్నారు. అక్కడ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీచక్ర తాల్వార్కు అర్చకులు సుగంధభరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఆద్యంతం భక్తిరసభరితంగా సాగిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు కనులారా దర్శించి తన్మయులయ్యారు. ఆపై భక్తుల గోవింద నామస్మరణల నడుమ చక్ర తాల్వార్ను అర్చకులు కపిలతీర్థం పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి చక్ర స్నానాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ పెదజీయర్ స్వామి, ఇతర అధికారులు, అర్చక స్వాములు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. పున్నమి వెలుగుల్లో పురుషోత్తముడు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ప్రియ గరుడ వాహనంపై చిద్విలాసంగా ఊరేగిన శ్రీవారికి భక్తులు అడుగడుగున ప్రణమిల్లారు. తిరుమలలో శనివారం పున్నమి గరుడోత్సవం ఘనంగా జరిగింది. సకల స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ మలయప్ప స్వామివారిని అర్చక స్వాములు గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ శ్రీవారి గరుడోత్సవం వేడుకగా జరిగింది. వైశాఖ పున్నమి వెలుగుల్లో చల్లని దివ్యాశీసులను కురిపిస్తున్న కోనేటి రాయిని కనులారగాంచి భక్తులు ముగ్ధులయ్యారు. వేసవిలో రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం సూచించారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ భవన్లో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దివ్యదర్శనం, సర్వదర్శనం భక్తులందరికీ అన్నపానీయాలు నిరంతరాయంగా అందచేయాలని, ప్రత్యేకంగా మంచినీరు, మజ్జిగను అందుబాటులో ఉంచాలని సూచించారు. తిరుమల మొత్తం పరిశుభ్రతను పాటిస్తూ అవసరమైన భక్తులకు వైద్యం అందేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. అనంతరం భక్తుల క్యూలైన్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ను సందర్శించి లడ్డూ టోకెన్ల జారీ, లగేజీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని సమన్వయ సమావేశం ఇప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రైడే నుండి బాగా
రష్ ఇన్కమింగ్ ఎక్కువగా ఉంది. శ్రీవారి సేవకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ, ఫుడ్ కానీ, ప్రసాదం కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ కానీ, ఇంకా మిగతా ఏమి కావాలన్నా ఇమ్మీడియట్గా వాళ్ళకి చేర్చడం వల్ల టోటల్ క్లోజ్ కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాము. మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నాము. కాబట్టి ఎప్పటికప్పుడు ఎంతమంది వెళ్తున్నారు, ఎంత ఇక్కడ గ్యాప్ ఉంది అనేది కూడా చూసుకుంటూ మానిటర్ చేయడం వల్ల మనకు 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ దర్శనాన్ని ప్రజా అందరి పిలిగ్రిమ్స్కి దాదాపు ఈరోజు కూడా 100,000 మందికి చేసే విధంగా బాగా ఏర్పాట్లు, తగిన విధంగా ఏర్పాట్లు, ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఉత్తరాఖండ్ ఋషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో కొలువు తీరి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి హంసవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఊంజల సేవను నిర్వహించారు. తర్వాత స్వామిని హంసవాహనంపై ఆశీనులను చేశారు. భాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయ మాటవీధుల్లో ఊరేగించారు. భక్తులు హంసవాహనంపై చిద్విలాసంగా అనుగ్రహిస్తున్న శ్రీనివాసుని సేవించి తన్మయులయ్యారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన శనివారం మధ్యాహ్నం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి శుక్రవారపు తోటలో సుగంధ భరిత ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు కలియుగంలో మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో కొలుతీరి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. పద్మ సరోవరంలో ఆవిర్భవించిన పద్మావతి అమ్మవారు స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా వినుతుకెక్కారు. ప్రతి ఏటా తిరుచానూరు క్షేత్రంలో వసంత ఋతువులో శ్రీ పద్మావతి అమ్మవారికి 3 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రం వసంతోత్సవ జల్లులతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. శనివారం మధ్యాహ్నం శ్రీ పద్మావతిదేవి ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి శుక్రవారపు తోటకు తీసుకువచ్చి ప్రధాన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం సుగంధ భరిత ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం, ఇతర అధికార ప్రముఖులు, అర్చక స్వాములు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం సిరుల తల్లిని శుక్రవారపు తోటలో తిరుచుపై కొలువు తీర్చి వేద పారాయణం నిర్వహించారు. ఆపై అమ్మవారు మంగళ వాయిద్యాల నడుమ శుక్రవారపు తోట నుంచి ఊరేగింపుగా ఆలయ మాడవీధిలో విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అలమేలు మంగమ్మను మనసారా గాంచి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండరామాలయంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. సీతాసమేత శ్రీ కోదండరామస్వామివార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించిన పిదప స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు కోదండరామస్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆదర్శ దంపతులు ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల క్షేత్రం గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించింది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. విశాలమైన ప్రాంగణంలో అందమైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపచేశారు. అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను విశేషంగా నిర్వహించారు. మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామివారి కళ్యాణ ఘట్టం నయన మనోహరంగా సాగింది. భవనత్రయాచరోతరం సోపరో మాంగళ్య సోత్ర
కర్నూలు జిల్లా పొన్నాపురంలో నెలవైన అమ్మ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక హోమాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని స్ఫటికలింగానికి అభిషేకం జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులకు పరిమళభరిత ద్రవ్యాలతో తిరుమంజనాన్ని జరిపారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక హోమాల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి వైదిక క్రతువులు జరిపారు. అనంతరం అర్చకులు మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. కామాక్షి కపిలేశ్వరుడు కుసుమాల్లో కనుల పండుగగా కటాక్షించారు. విరుల్లో ఆది దంపతులను గాంచి భక్తులు పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో తొలిసారిగా నిర్వహించిన పత్ర పుష్పయాగ మహోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. శివనామస్మరణతో భక్తులు పులకితులయ్యారు. తిరుపతిలోని శ్రీ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఉదయం పత్ర పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో అర్చక పరిచారకులు భక్తుల వల్ల తెలిసి తెలియక జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కపిలతీర్థంలో తొలిసారిగా పుష్పయాగాన్ని నిర్వహించడానికి సంకల్పించింది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం అధికారులు అర్చకులు శ్రీవారి సేవకులు భక్తులు పుష్పాలు పత్రాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయంలోని ఊంజల్ మండపానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తికి కలశాల్లో నింపిన జలంతో అభిషేకం చేశారు. నవకలశ స్థాపన గణపతి పూజ పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు చతుర్వేద పారాయణం నడుమ 5 రకాల పత్రాలు 12 రకాల పుష్పాలతో శాస్త్రోక్తంగా పత్ర పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. ఈ ఉత్సవంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్, సివిఎన్ఎస్ఓ గోపినాథ్ జెట్టి, అధికారులు విశేషంగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక శనివారం సాయంత్రం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి తిరుచ్చి సేవ జరిగింది. ఆలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి తిరుచ్చిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచ్చిపై ఊరేగిన ఆది దంపతులను దర్శించి భక్తులు తన్మయులయ్యారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం తిరుచ్చి సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా భాసిలుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ జయరామ స్మరణ చేస్తూ జానకీరాములను దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుపతిలోని ఇస్కాన్ రాధాకృష్ణుల కమల మందిరంలో శ్రీ నృసింహ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ నృసింహస్వామి ఉత్సవమూర్తికి వివిధ రకాల ఫలరసాలు పరిమళ ద్రవ్యాలతో మహాశంఖాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ నృసింహస్వామివారిని చూడచక్కగా అలంకరించి 108 రకాల నివేదనలు అందజేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ పిఆర్ఓ లీలాపారాయణ దాస్ శ్రీ నృసింహస్వామి ఆవిర్భావం మహాత్మ్యం గురించి భక్తులకు వివరించారు. ఇస్కాన్ కమల మందిరం భక్తుల హరే కృష్ణ నామస్మరణతో భక్తి పార్వశ్యంతో ఓలలాడింది. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి ముత్యపు బందిరి వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలు వేంచప్ చేశారు. మేళతాళాల నడుమ స్వామివారి ఊంజల సేవ వేడుకగా సాగింది. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ముత్యపు బందిరి వాహన సేవ మనోహరంగా జరిగింది. ఉభయ దేవేరులతో కూడి స్వామివారు మేళతాళాలు భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. భక్తులు స్వామివారిని మనసారాగాంచి పరవశులయ్యారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకల్లో వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు అధ్యక్షతన సాహిత్య సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ నాయుడు అన్నమయ్య సంకీర్తనలు గూఢార్థ వివరణ అనే అంశంపై చెన్నైకి చెందిన డాక్టర్ శంకర్రావు అన్నమయ్య సంకీర్తనలు దీన జనోద్ధరణ విశ్లేషణ అనే అంశంపై ఆచార్య సి గోవిందరాజు తాళ్లపాక అన్నమాచార్యుల ఉత్సవ సంప్రదాయ కీర్తనలు వారణాసికి చెందిన డాక్టర్ ఆనంద పాండే అన్నమయ్య సూరదాసు భక్తిభావన అనే అంశాలపై ప్రసంగించారు. వక్తలను అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య బి విశ్వనాథ్ ఘనంగా సత్కరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం గ్రామంలో స్వయంభూగ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత సర్వాలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఉత్సవాలకు సర్వలోక దేవతలను ఆహ్వానం పలుకుతూ గరుడధ్వజ పటాన్ని ఎగురువేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అలాగే అనంతపురం పాత ఊర్లో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో నృసింహ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే గర్భాలయంలో స్వామివారితో పాటు శ్రీ వ్యాసరాయలు, శ్రీ రాఘవేంద్ర స్వామి, శ్రీకృష్ణుడు, ప్రహ్లాదుల వారికి పంచామృతాభిషేకాలు జరిపారు. ఆ తర్వాత విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం జరిగింది. ఆలయంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన గరుడోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అలాగే జిల్లాలోని శ్రీ కరిమాణిక్యస్వామి, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాలు వివిధ సేవలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు నగరంలోని పెన్నా నదీ తీరాన వెలిసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం దివ్యంగా ప్రకాశించింది. నృసింహ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి గరుడ వాహన సేవలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. తరువాత స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. మంగళకరంగా దర్శనమిచ్చిన రంగనాథుణ్ణి భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే నాయుడుపేట మండలం తుమ్మూరులోని టిటిడి అనుబంధ ఆలయం శ్రీ కరిమాణిక్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు శేషవాహనంపై దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్యస్వామిని చూడచక్కగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ప్రాకారోత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కరుణ కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక వెంకటగిరి మండలం వలివేడులో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు. కరీంనగర్ జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చాయి. నృసింహ జయంతి వేడుకల సందర్భంగా పలు ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. ఈ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో స్వామివారి నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. తొలుత రాజరాజేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదుర్కోలు ఉత్సవాన్ని జరిపారు. ఇక జగిత్యాలలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో కొలువు తీర్చి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి పరిమళ భరత పుష్పాలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.